మీరు వెళ్ళి చూస్తారా మేడం? చూస్తారు, కానీ ఇప్పుడు కాదు. వాళ్ళు వెళ్ళిపోయాక, వాళ్ళు వెళ్ళిపోయాక చూడడానికి ఏర్పాటు చేయగలాక. అలాగే మేడం. బై ది బై మేడం, ఇల్లు నేను కొన్నానని కానీ, ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించానని కానీ ఆ వివరాలు ఇవి వాళ్ళకి తెలియదు కదా మేడం. గుడ్, వెళ్ళు పని చేసుకో. థ్యాంక్ యూ మేడం. సామాన్లన్నీ సర్దేశారా అమ్మా? సర్దేశాం డాడీ, ఇవి తప్ప మిగిలినవన్నీ ట్రక్లో వెళ్ళిపోయాయి. తాతయ్య, ఇక మన అడ్రస్ మారిపోయినట్టేనా? ఇలా ఇవ్వండి, ఇక బయలుదేరదామా? నువ్వు చాలా అదృష్టవంతురాలు సంయుక్త. నేనా? అవును. ఎక్కడో లండన్ నుంచి వచ్చా, ఇక్కడ ఇండియాలో సెటిల్ అయ్యా, తర్వాత ఇంటికి వచ్చా, కానీ ఈ ఇంటితో మాకున్నంత అటాచ్మెంట్ నీకు లేదు. అందుకే చాలా ఈజీగా వెళ్ళిపోదామని అడుగుతున్నావు, కానీ ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళమంటే మాకెంత బాధకుంటుందో తెలుసా? నాకు మాత్రం బాధకుండదా? ముందు మెంటల్గా ప్రిపేర్ అయిపోతే అంత బాధ అనిపించదు. లోపల ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో? ఒరే వేరయ్యా, వేరయ్యా, చూసి వస్తానుండండి అయ్య గారు. ఒరే వేరయ్యా, వేరయ్యా. హరిత, బహుశా ఇల్లు కొనుక్కున్న వాళ్ళే ఉంటారు, మరి మనం వెళ్ళిపోతున్నాం, వాళ్ళని వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పు. అలాగే. హలో, హలో, ఎవరు? ఐ'మ్ హరిత. నేను దివ్యని. నువ్వా? నేను ఇంకా ఎవరో అనుకున్నానమ్మా. తాతయ్య లేరా? ఉన్నారు. ఇవనా? డాడీ, దివ్య. హలో దివ్య. బాగున్నారా తాతయ్య? బాగున్నాను. నువ్వెలా ఉన్నావమ్మా? బాగున్నాను తాతయ్య. ఇంకేంటమ్మా సంగతులు? ఎగ్జామ్స్ అయిపోయినాయి తాతయ్య, ఈ రోజుకే టికెట్ బుక్ అయింది, బయలుదేరి వస్తున్నాను. మంచిదమ్మా. బాయ్ తాతయ్య. బాబు గారు, వీడు ఆ స్టోర్ రూమ్ లో దాక్కున్నాడు. ఏం తప్పు చేశాట? వాడు మనతో రాడట. రాడా? ఏ, ఇంటికి వెళ్ళిపోతావా? వాడికి ఇల్లు ఎక్కడుందమ్మా? మరెందుకు దాక్కున్నట్ట? ఎరా, మాతో రావడం నీకు ఇష్టం లేదా? ఇష్టం లేదు బాబు గారు. ఏమిట్రా, ఉంది లేదు అని చెప్తావు? సరిగ్గా చెప్పు, మాతో వస్తావా రావా? ఈ ఇల్లు రావాలంటే నా వల్ల కాదు బాబు గారు, మనం ఇక్కడే ఉండిపోదాం బాబు గారు. ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెప్పాను కదరా. ఉండు బాబు గారు, ఇంతప్పటి నుంచి ఈ ఇంట్లోనే పెరిగాను, ఈ ఇల్లు నా వల్ల కాదు బాబు గారు, నా వల్ల కాదు. పోనీ, ఇక్కడే ఉండి ఈ ఇల్లు కొన్న వాళ్ళ దగ్గర పనిచేస్తావా? నేను వాళ్ళ దగ్గర ఎందుకు పనిచేస్తాను? మీ దగ్గరే పనిచేస్తాను. మరైతే నడువు. నేను రాను. అలా అయితే ఉండు. చూడండి పెద్దయ్య గారు, అర్థమ్మా, మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేను, అలాగే ఈ ఇల్లు కూడా వదిలి రాలేను. రై, వెనకటికి నీలాంటి వాడు ఒకడు ఈ ఊర్లో రేషన్ కార్డు కావాలి, పక్క ఊర్లో ఓటు కావాలన్నట్ట, రెండు వేరువేరు చోట్ల ఉన్నప్పుడు అది ఎలా రా సాధ్యం? నీకు మా దగ్గర రేషన్ కావాలో, ఈ ఇంట్లో ఉండి ఓటు హక్కు కావాలో నిర్ణయించుకో. ఏంటి బాబు గారు ఇలా మెలికిలాడతారు? అవునరా. ఒరే వీరయ్య, మనం ఆత్మీయతల్ని అనుబంధాల్ని పెంచుకోవాల్సింది మనుషులతో కానీ ఇళ్లతో కాదురా. ఒకప్పుడు ఇక్కడ ఇల్లు లేదు, మేము వచ్చాం, ఇల్లు కట్టాం, ఆ ఇంట్లోనే ఎంతకాలం మన అందరం కలిసిమెలిసి జీవించాం. ఇప్పుడు ఆ హక్కుల్ని వదిలేసి ఈ ఇంటిని అమ్మేసి మనం వెళ్ళిపోతున్నాం, అంటే ఇక్కడ ఇల్లు లేనట్టేగా. రే, మన ఇంటికి వెళ్ళిపోదాం పదా.
మనింటిగా. ఒరే అయ్యగారు ఎప్పుడైనా మనల్ని పనివాళ్లలాగా పరాయవాళ్లలాగా చూశారట్రా. అయ్యగారి కంటే ఈ ఇల్లు ఎక్కువ కాదు, పదరా. సరే పదలొచ్చక్క. రండి మేడం. కమలాకర్ మేడం, కాసేపు బయట వెయిట్ చేస్తావా? అలాగే మేడం. థ్యాంక్ యూ. అమ్మా, ఈ అమ్మాయి పని కావాలని వచ్చిందమ్మా. పాపం ఏదో కష్టాల్లో ఉన్నట్టున్నారు. ఈ అమ్మాయి ఏం పని చేస్తావు? అన్ని పనులు చేస్తానమ్మగారు. వంట చేయడం, ఇల్లు ఊడ్చడం, బట్టలు ఉతకడం, నీళ్లు తేవడం, ఇల్లు అలకడం, ముగ్గు. ఏంటయ్యా వెనక ముందు చూసుకుని నడవలేవా? ఎవరు నువ్వు? ఎవరు అనుకుంటున్నావు? ఈయనే మా శ్రీధర్ అన్నయ్య. చిన్నబాబు గారా, సారీ సార్. అమ్మా నాకు కూడా చదువు నేర్పించండి అమ్మా. సర్లే, నీకోసం నేను టీచర్ అవ్వాలా? అమ్మో, టీచర్ అంటే డబ్బులు ఇవ్వాలి, డబ్బులు కాయాలి. స్టూపిడ్. సరే గాని రోజు రాత్రిపూట నేర్పుతాను. సరే అమ్మగారు, తొందరగా 8 పని ముగించుకుని వచ్చేస్తాను. సరేనా? అలాగే. ఎవరు? నేనే, ఐ మీన్ హరీష్, ఐ మీన్ మాధవరావు గారి అబ్బాయి. యా, మీరు? ఏం కావాలి మీకు? నాకు మేడం, మీరు ఎవరో ఒకసారి బయటకు వస్తారా ప్లీజ్? ఏం కావాలి హరీష్ బాబు? నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? అంటే నువ్వు ఇంటిని కూడా? మై గాడ్, ఓ మై గాడ్, వై డిడ్ యు రియలైజ్ ఇట్ బిఫోర్? నాకు ముందుగా ఎందుకు తెలియలేదు. ఎవరు మిస్టీరియస్గా కనీసం ఇల్లైనా చూడకుండా కొనేస్తున్నారంటే, ఎవరో ఎన్ఆర్ఐ అనుకున్నాం కానీ నువ్వని మాత్రం అనుకోలేదు. నాకు తెలుసు,
కావేరి ఇంటిని కొంటుందంటే మీరు ఒప్పుకునేవారు కాదు. ఒప్పుకునేవారు కాదు. ఏ హరీష్ బాబు, ఏ ఎందుకు? నా డబ్బు డబ్బు కాదా? అయ్యుండొచ్చు అయ్యుండొచ్చు, కానీ నీ డబ్బు మాకు అవసరం లేదు. ఈ పవిత్రమైన ఇంట్లో అడుగుపెట్టే హక్కు కూడా నీకు లేదు. ఎలా హరీష్ బాబు, ఎలా ఇల్లు పవిత్రమైనది? ఒకప్పుడు మొదటిసారిగా నేను ఇంట్లో అడుగు పెట్టినప్పుడు మేబీ అప్పుడు ఇల్లు పవిత్రంగాను శాంతి నిలయంగాను ఉండేదేమో. అప్పుడు ఇది మంచితనానికి మానవత్వానికి ప్రతీకలైన లలితమ్మ మాధవరావులు ఇల్లు. కానీ ఇప్పుడు కాదు. చాలా జరిగిపోయాయి హరీష్ బాబు. మనుషులు అహంకారం తప్ప మానవత్వాన్ని వదిలేశారు, స్వార్థం తప్ప త్యాగాన్ని వదిలేశారు, మంచితనాన్ని వదిలేశారు, సత్యాన్ని వదిలేశారు, ప్రాణాలు తీయడం అవమానించడం నేర్చుకున్నారు. మరి ఇంకెక్కడ పవిత్రత హరీష్ బాబు? పవిత్రత, లుక్ హూ ఈస్ టాకింగ్. నువ్వు నాకు పవిత్రత గురించి లెక్చర్స్ ఇస్తున్నావా కావేరి? నువ్వు చేసినవన్నీ మర్చిపోయావా? ఎన్ని మోసాలు చేసి మా ఫ్యాక్టరీ షేర్స్ అనుకున్నావు? ఎంత నాటకవాడి మా వర్కర్స్ అందరినీ నీ ఫ్యాక్టరీలో కనిపించుకున్నావు? ఎంత అహంకారంతో నా వ్యాపారాలన్నీ దెబ్బతీసావు? ఎన్ని అబద్ధాలు చెప్పి శ్రీధరాన్ని పిచ్చివాడిని చేశావు? ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసి శ్రీనివాసన్ నన్ను అరెస్ట్ చేయించావు? ఇన్ని చేసిన నువ్వు పవిత్రత గురించి మాట్లాడుతున్నావా? కనీసం నీకు ఆ మాట నా హక్కు కూడా లేదు. హరీష్ బాబు, ఒక మాట అడుగుతాను, నిజం చెప్తారా? చెప్తారా హరీష్ బాబు? అందరూ నన్ను చాలా మాటలన్నారు. తిన్నైంటి వాసాలు లెక్క పెట్టింది అన్నారు, చెడ్డది అన్నారు, అహంకారి అన్నారు. మీరు కూడా నన్ను చాలా మాటలన్నారు. నిజమే, మీరన్న వాటిల్లో నేను కొన్ని పనులు చేశాను. కానీ గుండెల మీద చేయి వేసుకుని ఒక మాట చెప్పండి హరీష్ బాబు, నేను చెడ్డదన్నా? నేను అకారణంగా మిమ్మల్ని బాధ పెట్టారా? మీకు అన్ని విషయాలు తెలుసు హరీష్ బాబు. మీ అంతరాంతరాల్లో నేను చేసింది తప్పు అనిపిస్తోందా? టెల్ మీ హరీష్ బాబు, టెల్ మీ ద ట్రూత్. ఈస్ కావేరీ బ్యాడ్? ఈస్ కావేరీ బ్యాడ్? హరీష్ బాబు, వచ్చిన పని మర్చిపోయారు. ఒక్క నిమిషం. నీకు ఎలా తెలుసు నేను దీనికోసం వచ్చానని? నేను కావేరిని తీసుకోండి. ఐఎమ్ సారీ, దీనికోసం కాదు. మా యుద్ధంలో ఏ తప్పు చేయని నిన్ను బాధ పెట్టినందుకు. ఏంటి కమలాక, హరీష్ వచ్చి వెళ్ళాడట మిమ్మల్ని? ఏదో అన్నాడని చేశాడని భయపడ్డావా? అవును మేడం. డోంట్ వరీ, అలాంటిది ఏమి జరగలేదు. వాళ్ళ వస్తువు ఏదో మర్చిపోయాట, అది తీసుకెళ్ళడానికి వచ్చాడు. థ్యాంక్ గాడ్ మేడం.
నేను నువ్వు ఈ రాత్రికి ఇక్కడే పడుకుంటాను మేడం. పర్వాలేదు రే కప్తా, నాకేమీ అవ్వదు. చచ్చా అలా అని కాదు మేడం, ఈ మధ్య మీరు చాలా డల్గా కనిపిస్తున్నారు, పైగా లోన్లీగా ఉంటున్నారు. ఈ ఒక్కరోజుకి నేను పడుకుంటాను, త్వరలో ఒక వాచ్మెన్ని సర్వెంట్ని అపాయింట్ చేస్తాను. కాదరకండి మేడం. నీ ఇష్టం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ కమలా. గుడ్ మార్నింగ్ మేడం. తీసుకో. పర్వాలేదు మేడం. పర్వాలేదు తీసుకో. మీరు కాఫీ ఏం పెట్టకూడదా? అలా అని కాదు మేడం, మీరు ఇది ఇల్లయ్యా, ఆఫీస్ కాదు, తీసుకో. అన్నయ్య, అన్నయ్య, ఎలా ఉన్నావు హరీష్? నాన్నగారు బానే ఉన్నారు? ఇల్లు అమ్మేశారా? పరిస్థితుల్లో మారుతాయనుకోలేదు. మన చేతుల్లో ఏముందనయ్య, బట్ ద మోస్ట్ డిస్కస్టింగ్ థింగ్ ఇస్ ఏమైంది హరీష్? మన ఇల్లు కొన్నది మరెవరు కాదనయ్య. ఎవరు? కావేరి. కావేరియా? తనకెలా అమ్మారు హరీష్? తెలియక ఎవరో మధ్యవర్తి ద్వారా కొనిపించింది. ఈ విషయం నాన్నగారికి తెలుసా? లేదనయ్య, ఆయనతో ఎలా చెప్పాలో తెలియకే నేను నీ దగ్గరికి వచ్చాను.